हेलो हे मानी वेलकम बैक टू माय चैनल दया है माय पैराडाइज इवाला वीडियो लो नेनु ना ओक थ्रेड बैंगल्स कलेक्शन चूपिस्तानंडी मेन गा इप्पुडु चूपिंचे बैंगल्स कानियंडी इयर रिंग्स कानियंडी चेन्स कानियंडी लव बैंड्स कानियंडी अवंता कूडा नेने प्रिपेयर चेसानंडी इंट्लोने ఆ థ్రెడ్ తెచ్చుకొని సిల్క్ థ్రెడ్ తో మరి ముఖ్యంగా సిల్క్ థ్రెడ్ ఏ కాకుండా నేను క్విల్లింగ్ పేపర్ ఉంటుంది కదండి ఆ క్విల్లింగ్ పేపర్ లో కూడా నేను ఇయర్ రింగ్స్ కొని తయారు చేశాను అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను రండి ముందుగా నా ఒక కలెక్షన్స్ మీకు చూపిస్తాను ఒక్కసారి నా జ్యువెలరీ సెట్ అంతా కూడా చూసేసేయండి ఇవన్నీ నేనే ఇంట్లో ఓన్ గా తయారు చేసుకున్నాను ఒక్కొక్కటి ఇప్పుడు నేను విడివిడిగా కూడా తీసి చూపిస్తాను ఎలా చేసుకున్నాను కూడా చెప్తాను చూడండి చూడండి ఇది సింగిల్ బ్యాంగిల్ అన్నమాట నేను 3 కలర్స్ కాంబినేషన్ తీసుకున్నాను లోపల వచ్చి నేను ప్లాస్టిక్ బ్యాంగిల్ లో ఇలా ఫుల్ గా అటాచ్ చేసి థ్రెడ్ వేసేసుకొని ఇది సిల్క్ థ్రెడ్ అండి ఇక్కడ చూసారా సిల్క్ థ్రెడ్ అన్నమాట ఇది గోల్డ్ కలర్ లో ఉండేది ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ ఇలా వేసేసుకొని చుట్టేసి ఎందుకంటే మన బ్యాంగిల్స్ స్టిఫ్ గా ఉండే దానికి అలాగే ఇలా ఒక స్టోన్ ఒకటి పెట్టేసుకున్నాను ఇడ ఇలా పూసలు పెట్టేసుకున్నానండి దీనికి అంటే ఒక చేతికి వేసుకొని ఒక చేతికి మనం వాచ్ వేసుకోవచ్చు దీనికి ఇయర్ రింగ్స్ సెట్ గా మల్టీ కలర్స్ కదా సో ఇది వచ్చేసి క్విల్లింగ్ పేపర్ తో నేను తయారు చేసుకున్నాను చూడండి ఇదంతా కూడా బీడ్స్ అన్నమాట కలర్ బీడ్స్ మనకి బజార్లో దొరుకుతుంది దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మెయిన్ గా ఈ ఒక బ్యాంగిల్ చూసారంటే ఇది కూడా సింగిల్ బ్యాంగిల్ ఇది 3 కలర్స్ ఇలానే తీసేసుకున్నాను తీసుకొని ఇలా మల్టీ కలర్స్ నేను థ్రెడ్ రోల్ చేసుకున్న తర్వాత దీనికి కొంచెం డిఫరెంట్ ఉండాలనేసని ఇలాంటి రింగ్స్ కూడా మనకి బజార్లో దొరుకుతుందండి ఇవి నేను జస్ట్ ఇలా ఫుల్ గా ఇది చేసుకున్నాను అన్నమాట అతికి చేసుకున్నాను ఒక జస్ట్ ఒక లుక్ కోసం ఈ పక్క ఈ పక్క ఈ గోల్డ్ థ్రెడ్ ఉంది కదండి ఇలా ఫుల్ గా వేసేసుకున్నాను అన్నమాట దీనికి మ్యాచింగ్ గా నేను ఇలాంటి ఇయర్ రింగ్స్ ప్రిపేర్ చేశానండి ఇవి ఈ బుటాస్ వచ్చేసి ప్లాస్టిక్ బుటా అనేది కప్స్ మనకి బజార్లో దొరుకుతుంది మెయిన్ గా ఇది వచ్చేసి ముత్యాలండి ఈ ముత్యాలని నేను ఈ ఒక గోల్డ్ రింగ్ కి ఇలా ఫిక్స్ చేసుకున్నాను బుటాస్ అయితే చాలా బాగుంటుంది కదా అందుకని సారీస్ కి అయితే చాలా బాగా లుక్ ఇస్తుంది బుటా కమ్మలు దీనికి నేనే ఉండుకొని ఇలా లబర్ బ్యాండ్ తో లబర్ బ్యాండ్ ఇట్లా రింగ్ తో నేను రెడీ చేసుకున్నాను మ్యాచింగ్ గా ఉంటుంది కదండి లబ బ్యాండ్ తల జుట్టుకి ఇలాగే ఇయర్ రింగ్స్ బ్యాంగిల్ సెట్ గానమాట నెక్స్ట్ క్రండి ఇది కూడా నేను సింగిల్ బ్యాంగిలే చేశానండి ఇది ఒకటే ఒకటి లావుది మనం ఇలాంటి బ్యాంగిల్స్ తయారు చేసేటప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ మెయిన్ గా మనం ప్లాస్టిక్ బ్యాంగిలే తీసేసుకోవాలి క్వాలిటీస్ ఉంటాయి క్వాలిటీ ప్రకారంగా మనం గాని బ్యాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి లైఫ్ చాలా బాగుస్తుంది దీనికి నేను జస్ట్ స్కై బ్లూ కలర్ కదండి కాబట్టి నేను గోల్డ్ ప్లస్ వైట్ ముత్యాలు ప్రిఫర్ చేశానన్నమాట ఇక్కడ వచ్చి నేను చిన్నగా నా డిజైన్ నా ఓన్ క్రియేటివిటీ గా నేను చేసుకున్నాను కొంచెం బ్రాస్లెట్ లా కనిపిస్తుంది కదా అందుకని దీని కూడా నేను ఇలా లబర్ బ్యాండ్ ఒకటి తయారు చేసుకున్నానండి ఇలాంటి రింగ్స్ అనేది మనకు దొరుకుతుందన్నమాట షాప్స్ లో ఆ ఫ్యాన్సీ షాప్ లో నుంచి తీసుకొని దీనికి డబుల్ కలర్ గా నేను అంటే మామూలుగా సారీస్ వచ్చేసి డబుల్ కలర్ లో వస్తుంది కదండి ఈ కాంబినేషన్ లో సారీ ఉంది కాబట్టి నేను ఇట్లా డబుల్ కలర్ తీసుకున్నాను దీనికి జస్ట్ నేను వైట్ స్టోన్స్ ఇలా అతికి ఇచ్చేసాను అలాగనే ఇక్కడ ఒక గోల్డ్ ఇక్కడ మధ్యలో ఒక ముత్యం పెట్టేసుకున్నానండి స్టోన్ చుట్టూ ముత్యం ఒకటి రింగ్ చేసుకున్నాను ఇది ఒక టైప్ ఆఫ్ బుటా అండి ఇది వచ్చేసి రౌండ్ గా ఉండదు ఇది ఇది లోపల ఉండేది కూడా మనకి ప్లాస్టిక్ లో ఉంటుంది ఈ షేప్ అయితే చాలా బాగుంటుంది కదా అంత రౌండ్ గా ఉంటే బాగుండదని ఇలాంటివి తీసుకున్నాను అన్నమాట ఇది కూడా 2 కలర్స్ కంబైన్ చేసి తీసుకున్నాను ఈ కలర్ సారీస్ కి మ్యాచింగ్ గా ఉంటుందని నెక్స్ట్ చూడండి ఈ బ్యాంగిల్ ఇది కూడా ప్లాస్టిక్ బ్యాంగిల్ ఈ బ్యాంగిల్ కి నేను మల్టీ కలర్ స్టోన్స్ పెట్టేసుకున్నాను అన్నమాట రెడ్ గ్రీన్ గోల్డ్ వైట్ ఇలా కాంబినేషన్ లో స్టోన్స్ ఫుల్ గా అతికిచ్చేసుకొని ఈ సైడ్ లో అంతా కూడా నేను ఈ గోల్డ్ గోల్డ్ కలర్ చైన్ ఇట్లా వేసేసుకున్నానండి అతికిచ్చేసుకున్నాను సో దూరం నుంచి చూసినప్పుడు ఇది చాలా రిచ్ లుక్ ఇస్తుంది
ఇది మెయిన్ నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అండి. ఇది నేను ఇంట్లోనే రెడీ చేశానన్నమాట. అన్నీ నేను ఇంట్లో రెడీ చేసిండేది, కానీ నాకు చాలా ఇష్టమైన బుటా ఇది. ఎందుకంటే పైన కూడా నేను ఎక్కువ పెద్దగా ఉండే ఇయర్ రింగ్సే ప్రిపేర్ చేస్తాను, నా ఫేస్కి సూట్ అవుతుందని. అందుకని ఇది చూసారా అండి, ఇది వెనకాల వచ్చేసి పేపర్. ఇది మందంగా ఉండే పేపర్కి నేను ఇలా గోల్డ్ పెయింట్ వేశానన్నమాట. ఈ ముందర కూడా చూడండి, నేను అంతా కూడా ఫస్ట్ మెయిన్గా అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ లోపల నేను థ్రెడ్తో కవర్ చేసి తర్వాతనే నేను ఈ స్టోన్స్ అని వేశాను. వైట్ స్టోన్, గ్రీన్, పర్ల్, గోల్డ్, వైట్ స్టోన్ ఇలా అని వేసేసుకొని వచ్చానండి. మెయిన్గా కింద వచ్చేసి నేను ఇలా క్రిస్టల్ స్టోన్ పెట్టాను. ఇది నా ఫేవరెట్ జ్యువెలరీ. నెక్స్ట్ చూడండి, ఇది కూడా సింగిల్ బ్యాంగిలే. ఇది కూడా టూ ఒక డబుల్ కలర్తో నేను కంబైన్ చేసి వేసేసుకున్నాను. ఎందుకంటే ఒకే ప్లెయిన్గా ఉన్నా కూడా అంత కొంచెం లుక్ రాదు కదా, అందుకనేసి జస్ట్ ఇది ప్లెయిన్గా వదిలేసాను. ఈ భాగంలో నేను ఫిల్అప్ చేసుకున్నాను జస్ట్ వైట్ స్టోన్స్ ప్లస్ గోల్డ్ చైన్తో. అంతే అండి, దీనికి ఇంకా ఎక్కువ కూడా ఏది నేను వాడలేదు. కొంచెం లుక్ ఉండాలని అక్కడక్కడ నేను ప్యాచ్ లాగా పెట్టాను. సో దూరం నుంచి చూసినప్పుడు బ్రాస్లెట్ లాగా అనిపిస్తుంది కదా, అందుకని దీనికి నేను వచ్చేసి క్విల్లింగ్ పేపర్తో రెడీ చేశానండి ఇయర్ రింగ్స్. చూడండి, చూడండి ఇది ఇంకొక సింగిల్ బ్యాంగిల్. ఇది నేను డార్క్ పర్పుల్ కలర్ లాగా ఉంది అనమాట. ఇది ఈ కలర్ ఫుల్గా నేను ప్యాక్ రింగ్కి వేసేసుకొని బ్యాంగిల్కి ఈ రింగ్స్ ఉన్నాయి కదండి, ఈ రింగ్స్ని నేను ఈ పక్క ఆ పక్క పెట్టేసుకొని ఈ స్టోన్ లేస్ని అతికిచ్చేసాను అనమాట. డబుల్ లేయర్ స్టోన్ లేస్ మనకి షాప్లో బాగా లభిస్తుంది. మెయిన్గా ఇది వచ్చి నేనే ప్రిపేర్ చేశానండి. ఇలాంటి రింగ్ ఒకటి తీసేసుకొని అందులోకి నేను ఏ కలరో ఆ కలర్ ఫుల్గా ఫిల్అప్ చేసేసుకున్నాను. ఆ తర్వాత నేను ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంది కదండి, దీన్ని ఇలా అట్లా వదిలి వదిలి ఇట్లా రింగ్ లాగా చేసేసుకొని చుట్టుగా కొంచెం రిచ్ లుక్ వచ్చేదానికి స్టోన్ లేస్తో ఇలా వేసేసుకున్నానండి. దీనికి మ్యాచింగ్గా చిన్న కమ్మలే నేను ఇది చేశాను. ఇది కూడా క్విల్లింగ్ పేపర్తో చేసిన ఇయర్ రింగ్ అనమాట. క్విల్లింగ్ పేపర్తో చేసేసి నేను దీనికి పెయింట్ వేశాను కొంచెం ఈ యొక్క బ్యాంగిల్కి సెట్గా ఉండేదాని కోసం. చూడండి, ఇది కూడా సింగిల్ బ్యాంగిల్ గ్రీన్ కలర్. ఇది మీడియం సైజ్ తీసుకున్నాను ఈ బ్యాంగిల్. దీనికి జస్ట్ నేను వచ్చేసి ఈ థ్రెడ్లోనే ఈ సిల్క్ థ్రెడ్లోనే ఇలా షైనింగ్ వచ్చిన థ్రెడ్స్ ఉంటాయండి, అందుకనేసి నేను ఒకే ఒక బ్యాంగిల్కి నేను ఇలా ఫుల్గా ప్యాక్ చేసేసుకొని ఈ డబుల్ లేయర్ స్టోన్ థ్రెడ్ని అట్లా ఈ సైజుకి కట్ చేసేసుకొని అక్కడక్కడ నేను కుందన్స్ అతికించుకున్నానండి. ఒక సైడ్ మాత్రం కొంచెంగా లుక్ రావడం కోసం సెల్ఫ్ కలర్ గ్రీన్ కలర్ కుందన్ ఇక్కడ అతికించుకున్నాను. ఆ కుందన్ పైన కూడా వైట్ స్టోన్ అతికించానండి. దీనికి మ్యాచింగ్గా నేను ఇయర్ రింగ్స్ చూడండి ఇలా చిన్న బుటాస్ చేసేసుకున్నాను. ఈ బుటాస్ కూడా ప్లాస్టిక్ బుటాకే నేను ఈ యొక్క థ్రెడ్ని ఫుల్గా ప్యాక్ చేసేసుకొని ఇలా స్టోన్స్ మాత్రం వచ్చి బీడ్స్ మాత్రం పెట్టేసుకున్నానండి. ఇది సన్నగా ఉండే గ్రీన్ కలర్ చైన్, దీని కాంబినేషన్ గోల్డ్. ఇక్కడ కూడా ఇవన్నీ కూడా మనకి ఫ్యాషన్ షాప్లో దొరుకుతుందండి. ఇది ఇంకొక రకమైన సింగిల్ బ్యాంగిల్. యాక్చువల్గా ఇది సింగిల్ బ్యాంగిల్ కాదు, నేను రెండు బ్యాంగిల్స్ని జాయిన్ చేశానన్నమాట. చూడండి, రెండు బ్యాంగిల్స్ని జాయిన్ చేశాను. జాయిన్ చేసేసి ఆపోజిట్ కలర్గా నేను అతికిచ్చాను. చూసారా, మీకు తెలుస్తుందా? చూడండి, ఈడ బ్రౌన్ కలర్, ఈడ ఎల్లో కలర్ ఇలా అతికించుకున్న తర్వాత ఇది వచ్చేసి ముత్యాలండి. నా దగ్గర ఇంట్లోనే ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఒక పర్ల్ పెట్టి తర్వాత ఇది గోల్డ్ చైన్ వేశాను. తర్వాత ఈ పర్ల్స్ అంతా కూడా షేప్గా నేను అతికించుకుంటూ వచ్చి లావుగా ఉండే గోల్డ్ బీడ్స్ గోల్డ్ చైన్ ఇలా కవర్ చేశానండి. అలాగే ఈడ ఒక పక్క, ఈ పక్క ఒకటి, రెండు పక్కల పెట్టేసుకొని తర్వాత ఇలా కవర్ చేసుకున్నానండి. అంటే మనకి ఈ జాయింట్స్ తెలియకుండా ఉంటాయని ఇలా చేసేసుకున్నానండి. ఈ ఇయర్ రింగ్స్ చూడండి, ఇది కూడా కూలింగ్ పేపర్తో చేసిండేదే. చేసి నేను పెయింట్ వేసేసుకున్నాను. ఇవన్నీ బీడ్స్ అన్నమాట, సింగిల్ బీడ్స్ని నేను ఇలా అతికించుకున్నాను. తర్వాత లావుగా ఉండే పూస వేసేసుకున్నానండి. చూడండి, ఇది వచ్చేసి ఒకే ఒక సింగిల్ బ్యాంగిల్ అనమాట. ఇలా మల్టీ కలర్ శారీస్కి కానీ పంజాబీ డ్రెస్కి వేసుకోవచ్చు అనేసి అని ఇలా నేను ఒక త్రీ కలర్స్ని
అది జస్ట్ రోల్ చేసుకున్నాను రోల్ చేసుకొని ఆపోజిట్ ఆపోజిట్ గా ఉండే కుందన్స్ ని నేను ఇలా అతికించుకున్నాను దీని కాంబినేషన్ గా ఇలా మల్టీ కలర్స్ తో బుటాస్ ఉంటే బుటాస్ కి రెడీ చేసుకున్నానండి కింద అయితే ప్లాస్టిక్ బుటా పైన వచ్చేసి నేను ఒక పేపర్ తీసేసుకొని చూడండి ఇట్లా మందంగా ఉండే పేపర్ తీసుకొని దానిపైన మందగా ఉండే పేపర్ అండి మెయిన్ గా ఇది క్యాన్వాస్ పేపర్ అంటాము ఆ క్యాన్వాస్ పేపర్ కి నేను ఇలాంటి ఈ సైజ్ లో ఉండే రింగ్ తీసుకొని దాని కూడా ఇలా ఈ బ్యాంగిల్ కి మ్యాచ్ అయ్యే విధంగా 3 కలర్స్ నేను అతికించుకున్నానండి ఇది కట్టెడ్ గోల్డ్ బీడ్ అన్నమాట ఇది ఇంకొక రకమైన సింగిల్ బ్యాంగిల్ ఈ సింగిల్ బ్యాంగిల్ కూడా నేను మల్టీ కలర్స్ అతికించుకున్నానండి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మై సారీస్ కానియండి లెహంగాస్ కానియండి డ్రెస్సెస్ కానియండి మల్టీ కలర్స్ లోనే తీసుకుంటుంటాను సో ఇదైతే కొంచెం బాగుంటుందని ఇలా మల్టీ కలర్స్ చేసుకున్నాను 4 కలర్స్ తీసుకున్నానండి గ్రీన్ పింక్ బ్రౌన్ అండ్ yellow అన్నిటికి కూడా నేను ఇలా కొద్ది కొద్దిగా చూసారా అన్ని కలర్ ఇలా వేసుకొని మెజర్ చేసి వేసుకోవాలండి అప్పుడుదా మనకు కరెక్ట్ మెజర్మెంట్ తో చేసుకోవచ్చు ఇడ వచ్చేసి ఏ కలర్ ఉందో ఆ కలర్ థ్రెడ్ కి మ్యాచింగ్ అయ్యే విధంగా చిన్న స్టోన్ పెట్టానండి తర్వాత ఇది ఒక స్టోన్ లేస్ ఈ కలర్ నాకు దొరకలేదు సో నేను ఇట్లా రెడ్ కలర్ తీసుకున్నాను స్టోన్స్ ఒక వైట్ స్టోన్ తోనే ఇలా రౌండ్ ఆఫ్ గా చేసుకున్నాను ఇది వచ్చేసి మెయిన్ గా డబుల్ స్టోన్ లేస్ అండి ఇది దీనికి మ్యాచింగ్ గా నేను ఇలాంటి బుటా చేసుకున్నాను డబుల్ బుటా అన్నమాట చూడండి బుటా లోపల ఇంకొక బుటా వచ్చింది ఇది కూడా క్యాన్వాస్ పేపర్ ఈ క్యాన్వాస్ షీట్ మీదనే నేను ఈ డ్రాప్స్ అనేది రెడీ చేసుకున్నాను చూపిస్తాను చూడండి చూడండి ఇది కూడా ఒక బ్యాంగిల్ సింగిల్ బ్యాంగిలే ఈ బ్యాంగిల్ కి ఫుల్ గా ఒక కలర్ ని నేను ఇడ వేసుకున్నాను పింక్ కలర్ ని మే దీనికైన తర్వాత నేను ఈ స్టోన్స్ అతికించుకున్నానండి స్టోన్ లేస్ అతికించుకున్న తర్వాత ఇలా నేను ఇంటూగా వేసుకుంటూ అల్లుకుంటూ వచ్చానన్నమాట ఇది చాలా చూసేదానికి చాలా బాగుంది కానీ చాలా కష్టమండి ఎందుకంటే షేప్ గా రావాలి కదా సో ఇది డిఫరెంట్ లుక్ గా ఉంటుందని ఇలా నేను రెడీ చేసుకున్నాను సో దీని కాంబినేషన్ గా నేను ఇలాంటి బుటాస్ చేసుకున్నానండి ఈ బుటాస్ కూడా అబ్జర్వ్ చేశారంటే ఇంచుమించు ఇవి రెండు ఇది కాకుండా ఇంకొక కలర్ యాడ్ చేసుకున్నాను ఇది వచ్చేసి ఎలా చేశారంటే జడల్లాగా అల్లుకొని తర్వాత దీనిపైన అతికించానండి ఇలా రింగ్స్ చూడండి ఇది ఇంకొక మీడియం సైజ్ బ్యాంగిల్ ఈ బ్యాంగిల్ కి మెయిన్ గా డబుల్ లేయర్ స్టోన్ లేస్ సన్నగా వచ్చే గోల్డ్ చైన్ అన్నమాట ఇది దీనికి జస్ట్ నేను ఒక చిన్నగా డిజైన్ నేనే వేసుకున్నానండి ఇడ సింగిల్ బ్యాంగిల్ కదా కొంచెం లుక్ కోసము దీనికి మ్యాచింగ్ గా నాకు థ్రెడ్ దొరకలేదండి సో నేను ఇలాంటి కలర్ తీసేసుకున్నాను ఇది కూడా అంతే అండి జడల్లాగా అల్లేసి నేను ఆ జడల్ని దీనికి అతికించేసాను అన్నమాట అతికించేసి ఈ బీడ్స్ వచ్చేసి డిస్కో బీడ్స్ అంటారు కదండి ఆ బీడ్స్ ప్లస్ గోల్డెన్ బీడ్స్ ఇలా కాంబినేషన్ లో నేను చేసుకున్నాను ఇది ఇంకొక రకమైన సింగిల్ బ్యాంగిల్ అండి ఈ బ్యాంగిల్ వచ్చేసి నేను ఇది కూడా అంతే అండి ఒక 4 లేయర్ తీసుకొని జడ అల్లానండి ఇది మనం యాక్చువల్ గా 3 లేయర్స్ జడ అల్లుతాం కదా అలా కాకుండా 4 లేయర్స్ నేను జడ అల్లేసి ఇలా మల్టీ కలర్స్ వేసేసుకున్నాను ఇక్కడ మాత్రం జస్ట్ ఒక రెండు కుందన్స్ పెట్టుకున్నాను ఇది డబుల్ లేయర్ స్టోన్ లేస్ అన్నమాట ఇలా ఫిక్స్ చేసుకున్నాను దీనికి మ్యాచింగ్ గా ఇలాంటి బుటాస్ చేసుకున్నాను ఈ బ్యాంగిల్ కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇది బ్లాక్ బ్యాంగిల్ కి బ్లాక్ థ్రెడ్ నేను దీనికి ఫుల్ గా పెట్టేసుకొని ఇలాంటి రింగ్స్ కి ఒక్కొక్క రింగ్ కి ఒక్కొక్క కలర్ తో నేను ఇలా ఫిల్ అప్ చేసుకొని చుట్టూ కూడా స్టోన్ తో నేను ఇలా కవర్ చేసుకున్నానండి స్టోన్ చైన్ తో అలాగే ఈ రింగ్స్ లోపల కూడా ఒక ముత్యం పెట్టేసుకున్నాను సన్న ముత్యము అన్ని కలర్స్ పెట్టుకున్నానండి దీనికి మ్యాచింగ్ గా నేను ఇలాంటి బుటా ఇయర్ రింగ్స్ చేసుకున్నాను ఇయర్ రింగ్స్ చూడండి ఇయర్ రింగ్స్ రోజెస్ లాగా నేను ప్రిపేర్ చేసుకొని పైన స్టడ్ కలా పెట్టేసుకున్నాను
ना नेक्स्ट सिंगल बैंगल मेन इध चूसर इध क्लाथ नैन क्लाथ ड्रेस कुटकना तरह ड्रेस मिगलन क्लाथ ने बैंगल की पेटी स्टिचना चूँगी स्टिचिंग अंत एलाो स्टिचना अलागे दीन मनमु सारीस की बेल्स कुटकटा कदमी आधा ट्रई चा ट्रई चसान इद्ते चाल रिच लुक्टी वेर चुड़ आ ड्रस् पैकी ఇది ఇంకొక రకమైన సింగిల్ బ్యాంగిల్ అన్నమాట ఇది కూడా టూ కలర్స్ కాంబినేషన్ లోపల వచ్చేసి గ్రీన్ వేసాను పైన ఈ కలర్ వేసాను ఇదైతే థ్రెడ్ కాదండి ఇది లేస్ వస్తుంది కదా ఆ లేస్ అన్నమాట ఆ లేస్ ని నేను ఇలా ఫుల్ గా చుట్టేసాను చుట్టేసి ఈ బీడ్స్ అంతా కూడా ఇలా అరేంజ్ చేసుకున్నాను ఇలా వస్తుందండి ఇప్పుడైతే కొంచెం పైకి కిందకి వెళ్ళిపోయినట్లు ఉంది ఇలా ఉంటుందన్నమాట బ్యాంగిల్ అంతా కూడా ఇది కూడా చాలా కష్టము వేసేటప్పుడు మాత్రం ఎందుకంటే కరెక్ట్ గా మనకి ఈ థ్రెడ్ అనేది ఈ బీడ్స్ ల కూర్చొని కరెక్ట్ గా షేప్ గా రావాలండి ఇట్లా అప్ అండ్ డౌన్ గా దీనికి మ్యాచింగ్ గా నేను ఇలాంటి బుటా తీసుకున్నాను నా కలెక్షన్స్ అంతా చాలా వరకు బుటాసే ఉంటాయి ఇది నేను వచ్చేసి కూలింగ్ పేపర్ తో చేశానండి జస్ట్ నేను పెయింట్ వేసేసుకొని డబుల్ కలర్ ఈ యొక్క ముత్యం అనేది నేను ఫుల్ గా పేస్ట్ చేసుకున్నాను కింద ఒక గోల్డ్ బీడ్ పెట్టుకున్నాను ఇడ దీని కాంబినేషన్ గా నేను ఇలాంటి లబర్ బ్యాండ్ అంటే ఇది మామూలు మన ఇంట్లో లబర్ బ్యాండ్స్ ఉన్నాయి కదా అలా ప్లేన్ గా కాకుండా నేను ఇంత పెద్ద రింగ్ ఒకటి తీసేసుకొని ఆ రింగ్ కి ఇలా డబుల్ కలర్ థ్రెడ్ తో నేను ఇలా చేసేసుకున్నాను సిల్క్ థ్రెడ్ తో అలాగే మధ్యలో దీని లోపల సరిపోయే విధంగా నేను ఇంకొక రింగ్ తీసుకొని దానికి కూడా థ్రెడ్ బిగించుకున్నానండి ఇది కుందన్ స్టోన్స్ అన్నమాట ఇలా పెట్టేసుకున్నాను కుందన్ని నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసి డబుల్ బ్యాంగిల్స్ నేను దీనికి కూడా బాగా అబ్జర్వ్ చేశారంటే ఇదంతా ప్లెయిన్ థ్రెడ్ వేసాను సిల్క్ థ్రెడ్ ఇక్కడ మాత్రము నేను సన్నగా నాలుకాల జడ అంటార కదండి ఆ నాలుకాల జడలతో నాలుగు పాయలు ఎత్తుకొని జడల్లాగా వేసి దాన్ని ఇలా సగం వరకు వేసేసుకున్నానండి నాలుగు పాయల జడ అలా అల్లినట్టుగా అల్లి ఇలా వేసేసుకున్నాను ఒక పక్క మాత్రం గోల్డ్ కలర్ మీద ఉండేటి మాత్రం ఇలా గోల్డ్ రింగ్స్ పెట్టేసుకొని లోపల స్టోన్ పెట్టాను ఈ పక్క మాత్రం నేను ఈ కలర్లో సెట్ అయ్యే విధంగా కుందన్స్తో సెట్ చేసుకున్నానండి దీనికి మ్యాచింగ్గా నేను ఇలాంటి బుటాస్ తీసుకున్నాను ఇది కూడా బుటా కూడా నేను డబుల్ కలర్ వేసుకున్నానండి చూడండి ఈ పక్క గోల్డ్ ఈ పక్క రోజ్ కలర్ నేను జస్ట్ స్టోన్ తో ఇలా కవర్ చేసుకున్నాను కింద చూడండి ఇది సింగిల్ బ్యాంగిల్ రెడ్ కలర్ ది నా దగ్గర 3 బ్యాంగిల్స్ ఉన్నాయి అన్నమాట ఈ పక్క పక్క సన్నగా 2 బ్యాంగిల్స్ నేను ఒకరికి బర్త్డే కి గిఫ్ట్ గా ఇచ్చేసాను సో నేను ఇది ఒకటి మాత్రం పెట్టుకున్నాను మెయిన్ గా ఒక బ్యాంగిల్ లావుటి ఒక చేతికి ఒకటి వేసుకొని ఒక పక్క వాచ్ చేసుకుంటే మ్యాచ్ అవుతుందని చాలా వరకు నేను సింగిల్ గా చేసుకున్నానండి ఇది జస్ట్ నేను రెడ్ కలర్ థ్రెడ్ మాత్రం యూస్ చేసి సింగిల్ కలర్ దీనికి నేను స్టోన్ లేస్ గోల్డ్ గోల్డ్ చైన్ రెడ్ చైన్ ఇవి మాత్రం ఒకే ఒక పర్ల్ పెట్టుకున్నాను అక్కడక్కడ ఇవి పెట్టుకున్నాను దీని కాంబినేషన్ గా ఇలా రెండు బుటాస్ చేసుకున్నానండి ఈ బుటాస్ కూడా అబ్జర్వ్ చేశారంటే దీనికి కూడా హాఫ్ సర్కిల్ ఏ పెట్టేసుకున్నాను ఇడ చుట్టు కూడా ఈ పైన మాత్రం నేను ఏం చేశానంటే ఇది వచ్చేసి క్యాన్వాస్ షీట్ అన్నమాట ఇది దీనికి కూడా క్యాన్వాస్ షీట్ తోనే ఇలా నేను సెట్ చేసుకున్నానండి ఇది నా సింగిల్ బ్యాంగిల్ ఈ బ్యాంగిల్ టోటల్ గా నేను వైట్ తో రెడీ చేసుకున్నానన్నమాట ఎందుకంటే ఈ వైట్ పర్ల్ తో ఈ పక్క ఆ పక్క పర్ల్ పెట్టేసుకున్నానండి ఇది వచ్చేసి అంత 3 కలర్స్ తీసేసుకొని ఒక జడల్లాగా వేసేసుకున్నానండి ఇడ బాగా అబ్జర్వ్ చేశారంటే ఇడ గ్రీన్ వచ్చింది ఇడ రోజ్ ఇడ రెడ్ గ్రీన్ రోజ్ రెడ్ ఇలా 3 కలర్స్ మిక్స్ చేసి ఇలా వేసేసుకున్నాను దీనికి మ్యాచింగ్ గా నేను క్విల్లింగ్ పేపర్ తో ఇలాంటి బుటా తీసుకున్నాను ఇదంతా కూడా కలర్స్ మనకి క్విల్లింగ్ పేపర్ లో వస్తుంది కదండి ఇలా కలర్స్ నేను కాంబినేషన్ లో చేసుకున్నాను మెయిన్ గా దీని చేసిన తర్వాత దీనికి అతికిచ్చేసానండి చూసారా ఇలా అతికిచ్చేసుకున్నానన్నమాట ఇలా స్టాండర్డ్ గా నిలిచిపోతుంది కదా మనకి ఇయర్స్ కూడా అట్లే ఫిక్స్ అయిపోతుంది సో నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను
ఇదైతే చాలా జస్ట్ చాలా సింపుల్ అండి. ఫస్ట్ ఫస్ట్ నేర్చుకున్న కొత్తలో నేను చేసిన బ్యాంగిల్ ఇది. ఫస్ట్ బ్యాంగిల్ అన్నమాట ఇది. ఎలా థ్రెడ్ అనేది మనం బ్యాంగిల్కి చుట్టుకోవాలో కూడా తెలియదండి. అప్పుడు ఫస్ట్ ఫస్ట్ వేసిందనమాట ఇది. ఇలా నేను 4 కలర్స్ 1 2 3 4 5 కలర్స్ లెంగ్త్ ప్రకారంగా నేను ఇలా చుట్టేసుకొని జస్ట్ నేను ఒక్కొక్క పెద్ద కుందని మాత్రం ఇలా పెట్టుకున్నానండి. దీనికి కూడా ఇది కూడా నేను ఫస్ట్ ఫస్ట్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ చేసిన క్విల్లింగ్ పేపర్తో ఇయర్ రింగ్స్ అండి. మల్టీ కలర్స్ తీసేసుకొని ఇలా చుట్టేసాను నేను. చూడండి ఇది కూడా మల్టీ కలర్స్ పెట్టి చేసేసుకున్నాను. జస్ట్ నేను డబుల్ లేయర్ లేస్ని ఇలా వేసేసుకొని ఇలా చిన్నగా స్టోన్ లేసు, పర్ల్, మెయిన్గా ఈ యొక్క గోల్డ్ చైన్ ఉంటుంది కదండి, దీంతో సింపుల్గా నేను ఇలా రెడీ చేసుకున్నాను. అందుకే నేను రెండు బ్యాంగిల్స్ దీనికి పెట్టేసుకున్నాను అన్నమాట. ఇలా దీనికి నేను లబా బ్యాండ్ రెడీ చేసుకున్నానండి. ఇదైతే పెద్ద కుందన్, ఇది కుందన్ చుట్టూ కూడా నేను స్టోన్ లేస్ వేసుకున్నాను. అలాగే ఇలా ఒకటి రింగ్తో ఆరెంజ్ కలరు థ్రెడ్తో కవర్ చేసేసుకొని ఇలా చేసేసుకున్నానండి. చూడండి లబ్బర్ బ్యాండ్. ఈ బ్యాంగిల్కి మ్యాచింగ్గా నేను చైన్ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇవంతా కూడా మనకి బీడ్స్ ఇంత పెద్ద పూసలు దొరుకుతుందన్నమాట. ఆ పూసలకి నేను ఈ కలర్కి సెట్ అయ్యే విధంగా, ఈ బ్యాంగిల్స్కి సెట్ అయ్యే విధంగా నేను అన్నిటికి కూడా థ్రెడ్స్ వేసేసుకున్నానండి. థ్రెడ్ వేసేసుకొని ఇలా గోల్డ్ కలర్ లావుగుండే పూసల్ని ఇలా జాయిన్ చేసుకున్నాను. మెయిన్ ఇది చూడండి, ఈ యొక్క డాలర్ కూడా నేనే రెడీ చేసుకున్నాను. దీనికి కూడా మల్టీ కలర్స్ వేసేసుకొని, ఎందుకంటే ఈ థ్రెడ్స్ వేసాం కదండి, దీనికి మ్యాచింగ్గా వేసుకొని జస్ట్ ఒకే ఒక రింగ్ మా ఫుల్గా నేను ఒక గోల్డ్ స్టోన్తో రౌండ్ కవర్ చేసేసుకొని హాఫ్ సర్కిల్గా పెట్టేసుకున్నానండి. ఇలా మ్యాచింగ్గా వేసేసుకోవచ్చు మనం. ఇది జస్ట్ సింగిల్ బ్యాంగిల్. నేను జస్ట్ రెండు కాంబినేషన్తో నేను ఇలా వేసేసుకున్నానండి, సిల్వర్ ప్లస్ బ్రౌన్. సింపుల్ లుక్ అనమాట. దానికి మ్యాచింగ్గా నేను ఇది కుందన్ అండి. ఇది మనకి ఇంత పెద్ద కుందన్స్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ దొరుకుతుంది కదా. ఆ కుందన్కి నేను ఇట్లా అవుటర్ లేయర్ ముత్యము ప్లస్ స్టోన్ వచ్చింది, చైన్ ఉండింది అనమాట. ఆ చైన్ని ఇలా ఫిక్స్ చేసుకున్నాను చూడండి. ఆ కుందన్కి వెనకాల మనకి ఈ యొక్క వెనకాల ఈ స్క్రూ అనేది ఫిక్స్ చేయాలి కదండి. సో నేను ఈ క్యాన్వాస్ పేపర్ అతికిచ్చానమాట ఈ కుందన్కి. సింపుల్గా ఉంటుందండి. ఇది చూడండి డబుల్ కలర్ అనమాట. నాకు చాలా వరకు శారీస్ మల్టీ కలర్స్ అని చెప్పాను కదండి. సో అందుకనే నేను బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ అలా కలర్స్ కలర్స్గా చేసేసుకున్నాను. ఇది వచ్చేసి మ్యాంగో కలర్ ప్లస్ డార్క్ గ్రీన్ కాంబినేషన్. జస్ట్ నేను ఇలా హాఫ్ హాఫ్ కలర్ సపరేట్ చేసేసుకొని అక్కడెక్కడ ఇలా ఒక డాలర్ లాగా పెట్టేసుకున్నానండి. ఇవన్నీ కూడా జస్ట్ కుందన్స్, ముత్యం చైన్, గ్రీన్ కలర్ చైన్తో ఇలా నేను డాలర్ చేసేసుకున్నాను. దీనికి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్. ఇది ఒక మోడల్గా ఉంటుందని ఇలా చేసేసుకున్నాను. ఇది మనం శారీస్కి అంతా కూడా టాసిల్స్ పెట్టుకుంటాం కదండి, ఆ టాసిల్స్ అనమాట ఇవి. దీనికి కొంచెం లుక్ రావాలని సెల్ఫ్ కలర్లోనే నేను ఇలా పూసలతో ఇలా కవర్ చేసేసుకున్నాను. ఇక్కడ చూసారంటే ఇది క్యాన్వాస్ పేపర్. క్యాన్వాస్ పేపర్ మీదనే నేను ఇలా స్టోన్ లేస్, ఒకే ఒక పర్ల్, ఆ గ్రీన్ కలర్ చైన్తో ఇలా డెకరేట్ చేసుకున్నాను. దీనికి మ్యాచింగ్గా లబ్బర్ బ్యాండ్ అండి. ఇలా చేసుకున్నాను. ఈ బ్యాంగిల్ చూడండి, ఇది వచ్చేసి గ్లాస్ బ్యాంగిల్. బాగా అబ్జర్వ్ చేశారంటే తెలుస్తుంది. ఆ గ్లాస్ బ్యాంగిల్స్ ప్లెయిన్ బ్యాంగిల్స్ మీద ఉండే ఇవి అంతా తీసేసి నేను అతికించుకున్నానండి. అతికించుకున్న తర్వాత దానిపైన ఫుల్గా ఇవన్నీ పూసలండి. ఈ పూసలతో నేను ఓపిక్గా ఇలా అతికించుకున్నాను ఈ షేప్తో. చూడండి రెండు కూడా గ్లాస్ బ్యాంగిల్సే. ఇలా అతికించుకుంటూ వచ్చానమాట. కలర్ కలర్ పూసలు దొరుకుతాయి కదండి, ఆ పూసలు పర్ల్స్ ఇవి అటాచ్ చేసి ఇలా చేసేసుకున్నాను. దీని కాంబినేషన్ ఇయర్ రింగ్ వచ్చేసి ఇలా స్కై బ్లూ రోస్తో చేసుకున్నానండి. చూడండి స్టిఫ్నెస్గా ఉండేదానికోసం నేను ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ని జస్ట్ ఇలా నాట్స్ వేసుకుంటూ వచ్చాను. ఇలా ఉంటుంది. చూడండి ఇది నేను 3 బ్యాంగిల్స్తో డిజైన్ చేసుకున్నాను. ఒకటైతే చాలా లావు, ఇవి రెండు మీడియం సైజులో తీసుకున్నానండి. దీనికి వచ్చేసి నేను ఇలా
ब्लू कलर वेसक तरवा जस्ट इदे कव तो मन की षीट दी स्टोन लेस अलागे अति की चेसकना दीनक बैंगल्स की मतमे स्टोन लेस प्लस गोल्डन चेन वैसा दी डिफरेंट लुक कोसमुवे मन त्री बैंगल्स बरवे सिंगल वेसको कदमी सो ने दी इधी స్టిక్ చేసుకున్నానన్నమాట స్టోన్ తోనే నేను ఈ ఒక డిజైన్ చేసుకున్నాను జస్ట్ స్టోన్స్ స్టోన్ లేస్ ఒకే ఒక కుందన్ గోల్డ్ చైన్ దీనికి ఈ థ్రెడ్స్ దీనికి వేసే లోపలనే థ్రెడ్ అయిపోయిందండి నాకు ఈ థ్రెడ్ కి ఇయర్ రింగ్స్ ప్రిపేర్ చేసుకోలేకపోయాను సో దాని కాంబినేషన్ గా నేను ఏం చేశానంటే జస్ట్ ఇది చూడండి ఇలా చేసుకున్నానన్నమాట స్టోన్ తోనే కవర్ చేసుకున్నాను సో ఈ ఒక బ్యాంగిల్ కి ఇది బార్ లుక్ గా ఉంటుందని ఇది కూడా బుటా అండి బుటా కింద మాత్రమే కొంచెం హ్యాంగింగ్స్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను ఇది నేను 3 బ్యాంగిల్స్ అన్నమాట జస్ట్ వైట్ థ్రెడ్ కి నేను ముత్యం చైన్ గోల్డ్ చైన్ తో ఈ రెండు బ్యాంగిల్స్ రెడీ చేసుకున్నాను దీనికి మాత్రం హాఫ్ సర్కిల్ పెట్టుకున్నానండి అక్కడక్కడ ప్లేన్ గొండకుండా ఇలా కుందన్ సతికిచ్చుకున్నాను దీనికి నేను క్యాన్వాస్ షీట్ తీసేసుకొని దాంతో నేను ఇలాంటి ఇయర్ రింగ్స్ ఇట్లా దీపం లాగా చేసుకున్నానండి చూడండి క్యాన్వాస్ పేపర్ ఇది క్యాన్వాస్ పేపర్ లోపల నేను గమ్ వేసి అతికిచ్చాను అందుకే క్లియర్ గా చూపిస్తున్నాను దాని ఇలా అతికిచ్చిన తర్వాత ఇలా అయిపోతుంది చూడండి ఇది కూడా 3 బ్యాంగిల్స్ అన్నమాట ఈ బ్యాంగిల్స్ ఎత్తుకున్నారంటే గిన నేను బ్లాక్ కలర్ వేసేసి ఈ ఒక చైన్ అతికిచ్చాను కదండి గోల్డ్ చైన్ జస్ట్ అక్కడక్కడ ఇలాంటివి పెట్టేసుకున్నాను వెరీ థ్రెడ్ తో ఇలా నేను కట్ చేసుకొని అక్కడక్కడ చుట్టాను చుట్టడం వల్ల కొంచెం ఉబ్బినట్టుగా అనిపిస్తుంది కొంచెం లుక్ గా కూడా ఉంటుందన్నమాట సింపుల్ గా ఉన్నా చాలా లుక్ గా అనిపిస్తుంది ఈ సింగిల్ బ్యాంగిల్ కి అయితే గిన మనం బ్లౌజెస్ కి లేస్ తీస్తూ ఉంటాం కదండి ఆ లేస్ ని నేను వేస్ట్ చేయకోకుండా ఈ లేస్ ని కూడా ఒక బ్యాంగిల్ కి ఫుల్ గా చుట్టేసి అక్కడక్కడ డబుల్ లేస్ పెట్టి అతికిచ్చేసానండి అంతే ఇది ఒక డిజైన్ దీని కాంబినేషన్ గా నేను ఇలాంటి బుటా చేసుకున్నాను జస్ట్ బుటాకి నేను ఇలాంటి గోల్డ్ చైన్ వేసేసి అక్కడక్కడ కుందన్ అతికిచ్చేసుకున్నానండి స్టోన్ కుందన్స్ చూడండి చూడండి ఇది కూడా 3 బ్యాంగిల్స్ అన్నమాట ఒకటి మాత్రం మందంగా తీసుకున్నాను లావుగా రెండు సన్నగుండేటివి దీనికి నేను జస్ట్ ఏం చేశానంటే ఇలా వంకెల్ వంకెల్గా నేను ఒక పూసల్ని అతికించుకుంటూ వచ్చేసానండి అంతే దీనికి నేను అంత కొంచెం కష్టంగా ఉందని జస్ట్ నేను హాఫ్ సర్కిల్స్ పెట్టుకుంటూ వచ్చేసాను దీని కాంబినేషన్ గా ఇలా బుటాస్ చేసుకున్నాను ఈ బుటా కూడా చూసారంటే ఒక లైన్ మాత్రమే సింగిల్ గా పెట్టేసుకొని అక్కడక్కడ రెండు రెండు స్టోన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి చూడండి ఇది కూడా 3 బ్యాంగిల్స్ మెయిన్ గా దీనికైతే కన జస్ట్ నేను థ్రెడ్ చుట్టేసి డబుల్ లేయర్ స్టోన్ అతికి చేశాను ఈ పెద్ద బ్యాంగిల్ కి లావుగుండే బ్యాంగిల్ కి మాత్రమే కొంచెం డెకరేట్ చేసుకున్నాను ఇది చూసారంటే నీట్ గా ఈ 3 పర్ల్స్ కి కవర్ చేస్తూ నేను స్టోన్ లేస్ ఇలా పెట్టేసుకున్నానండి చూడండి సో ఇది ఒక డిజైన్ గా వచ్చింది ఇలా నేను రెండిటికి చేసుకున్నానండి చూడండి మధ్యలో బ్యాంగిల్ కి మాత్రమే నేను ఇట్లా డెకరేట్ చేసుకున్నాను దీనికి మ్యాచింగ్ గా ఇయర్ రింగ్స్ కూడా నాకు చాలా ఇష్టమండి చాలా చాలా బాగుంటుంది వేసుకుంటే మాత్రం ఈ ఇయర్ రింగ్స్ కి నేను ఈ బుటాస్ కి ఈ సెల్ఫ్ కలర్ కుందన్ పెట్టి దానికి చుట్టూ కూడా నేను ఇలా స్టోన్ లేస్ తో డెకరేట్ చేసుకున్నానండి కొంచెం లుక్ వచ్చే దాని కోసం నేను ఇలాంటి గోల్డ్ కలర్ చైన్ ని ఇలా వేసేసుకున్నాను ఇది క్యాన్వాస్ షీట్ తో నేను రెడీ చేసుకున్న పైన కమ్మ ఇది చూడండి ఇది 10 బ్యాంగిల్స్ అన్నమాట ఇది సింగిల్ బ్యాంగిల్ కి ముత్యాలు మాత్రం ఇట్లా అతికించుకున్నాను అలాగే దీనికి మాత్రం ఇట్లా నేనే రెడీ చేసుకొని ఇది క్యాన్వాస్ షీట్ మీద రెడీ చేసి ఆ క్యాన్వాస్ షీట్ ని దీనికి అతికించేసి ఇలా చుట్టేసానండి బ్యాంగిల్స్ చూసారా ఇట్లా టై చేసి పెట్టేసాను అన్నమాట కొంచెం లుక్ గా ఉంటుందని చూడండి మనకి స్టిఫ్ గా ఉంటుంది ఇలా ఉంటే దీని కాంబినేషన్ గా జస్ట్ నేను ఒక కుందన్ ఆ కుందన్ వెనకాల నేను క్యాన్వాస్ షీట్ ని నేను ఇలా ఫుల్ గా పేస్ట్ చేసుకున్నాను
చూడండి ఇది డబుల్ బ్యాంగిల్ అన్నమాట ఈ బ్యాంగిల్ కి జస్ట్ నేను సింపుల్ గా ఇలా వేసేసుకున్నాను కొంచెం ఇది లుక్ వచ్చేదానికి ఇలాంటి డబుల్ లేయర్ లేస్ ఉంటుంది కదండి ఆ డబుల్ స్టోన్ లేస్ ని ఇలా కట్ చేసుకొని దీని కొంచెం లుక్ కోసం ఇలా పెట్టేసి జస్ట్ నేను థ్రెడ్ ని ఇలా చుట్టేసాను అన్నమాట ఇడ చూడండి థ్రెడ్ ని ఇలా చుట్టేసాను స్టిఫ్ గా ఉంటుంది మనకి అందువల్ల దీనికి మ్యాచింగ్ గా ఇయర్ రింగ్స్ సింపుల్ గానే పెట్టేసుకున్నానండి దీనికైతే చూడండి జస్ట్ ఇది ఒక సింగిల్ బ్యాంగిల్ అండి దీనికి కూడా నేను ఫుల్ గా ఈ కలర్ వేసేసుకొని తర్వాత దీని ఇలా ఇలా పేస్ట్ చేసుకున్నాను దీనికి మ్యాచింగ్ గా నేను ఇలాంటి చైన్ ఒకటి రెడీ చేసుకున్నానండి ముందు చూపించినట్లుగానే ఆ ఒక పూసలు ఇంకింత లావుగా బీడ్స్ అనేది మనకి దొరుకుతుందండి ఆ బీడ్స్ కి మనము ఇలా పేస్ట్ చేసుకొని ఇలా కప్స్ కూడా దొరుకుతుంది కప్స్ ని ఇలా పేస్ట్ చేసామనుకోండి ఇలా చైన్ రెడీ అయిపోతుంది ఇది వచ్చేసి నేను రింగ్ అని చెప్పాను కదండి ఇలాంటి సైజ్ రింగ్స్ తీసుకొని ఆ రింగ్స్ కి నేను థ్రెడ్ చుట్టేసానన్నమాట చుట్టేసి ఇలా డెకరేట్ చేసుకున్నాను ఈ చైన్ కి దీనికి మ్యాచింగ్ గా నేను జస్ట్ ఇలాంటి పర్ల్ తో ఇలా డ్రాప్స్ చేసుకున్నాను ఇది క్విల్లింగ్ పేపర్ అండి చూడండి బాగా అబ్జర్వ్ చేయండి ఈ క్విల్లింగ్ పేపర్ కి నేను ఇలా పర్ల్ తో డెకరేట్ చేసుకున్నాను ఇయర్ రింగ్స్ ఇవైతే సింగిల్ కలర్ బ్యాంగిల్స్ అండి ఈ బ్యాంగిల్స్ కన్నిటికి కూడా అన్ని కలర్స్ కంబైన్ చేసి థ్రెడ్స్ చుట్టేసాను థ్రెడ్ చుట్టేసి మెయిన్ గా ఇది ముత్యం అంటి ముత్యం చైన్ ని ఇలా కట్టేసాను అన్నమాట ముత్యం చైన్ అతికిచ్చి థ్రెడ్ సెల్ఫ్ కలర్ తో నేను ఇలా కట్టేసాను అన్నమాట దీనికి కొంచెం స్టిఫ్ గా ఉంటుందని ఈ యొక్క సింగిల్ సింగిల్ కూడా డ్రెస్ వేసుకున్నప్పుడు సింగిల్ గా ఇట్లా వేసుకొని వెళ్ళిపోవచ్చు కదండి సో ఇలా యూస్ అవుతుందని దీని ఇయర్ రింగ్స్ చూడండి ఇది కూడా కొంచెం డిఫరెంట్ అన్నమాట మనకి ఈ ఒక ఇదైతే నేను రింగ్ ఉంటుంది కదండి మనకి ఇయర్ రింగ్స్ ఆ ఇయర్ రింగ్స్ ని నేను థ్రెడ్ చుట్టాను అన్నమాట బ్లాక్ థ్రెడ్ చుట్టేసి దానికి మధ్యలో నేను ఇలాంటివి పూసలు మళ్ళా ఇలా గోల్డ్ కలర్ పూస వైట్ పూస ఇలా పెట్టేసుకొని ఇదంతా కూడా ముత్యం చైన్ ఉంటుంది కదండి దాంతో అతికిచ్చాను ఇది నా లాస్ట్ బ్యాంగిల్ కలెక్షన్ అన్నమాట ఇది కూడా ఇంతకు ముందు చూపించినట్లుగానే నేను హాఫ్ సర్కిల్ తో రెడీ చేసుకున్నాను సెల్ఫ్ కలర్ వేసేసుకొని గ్రీన్ కలర్ దీని కాంబినేషన్ గా చూడండి ఇలా రోసెస్ లాగా చేసుకొని ఇలా బుటా చేసుకున్నానండి ఈ రోసెస్ అయితే సెపరేట్ కూడా మనం ఇయర్ రింగ్స్ గా యూస్ చేసుకోవచ్చు బుటా తీసేసి ఇది చూడండి ఇదైతే గనా చైన్ లేస్ అండి చైన్ లేస్ ఉంటది కదా ఆ చైన్ లేస్ ని నేను చైన్ కి చుట్టేసాను అన్నమాట ఇలా దూరం నుంచి చూస్తే స్టోన్ చైన్ లాగా ఉంటుంది సో నేను చైన్ లేస్ ని ఇలా ఒక ప్లెయిన్ కలర్ థ్రెడ్ అండి ఇది లోపల ఉండేది మాత్రం థ్రెడ్ చైన్ ఆ థ్రెడ్ చైన్ కి నేను ఇలా చుట్టేసుకున్నాను దీనికి మ్యాచింగ్ గా నేను ఇలాంటి ఇయర్ రింగ్స్ ఇది ముందుగా చెప్పినట్టుగానే కుందన్ పైన నేను ఇంకొక కుందన్ తో డెకరేట్ చేసుకున్నాను చుట్టు కూడా నేను ఇలా స్టోన్ లేస్ తో కవర్ చేసుకున్నానండి ఇయర్ రింగ్స్ దీనికి మ్యాచింగ్ ఇది కూడా చూడండి డబుల్ సిల్క్ థ్రెడ్ అన్నమాట ఇవి నేను ఈ థ్రెడ్ కే గోల్డ్ కలర్ చెప్పాను కదండి డబుల్ కలర్ అనేసిని గోల్డ్ కలిపి ఉంటుంది దాన్ని నేను ఇలా చేసుకొని ఇవన్నీ సెపరేట్ గా నేను తీసుకున్నానండి ఈ ఒక సర్కిల్స్ గానియండి ఈ ఒక పూసలు గానియండి ఈ పైప్స్ కూడా సరే సెపరేట్ గా మనకు దొరుకుతుంది ఇవి ఇట్లాంటివి కూడా మనకి నెక్లెసెస్ కి వస్తుంది కదండి ఈ థ్రెడ్స్ అవి అన్నమాట వాటితో నేను ఇలా చేసుకున్నాను చైన్ ఇది చూడండి ఈ ఇలాంటి పూసలు కూడా నేను ఇలా రెడీ చేసుకున్నాను అన్నమాట దీనికి మ్యాచింగ్ గా నేను ఇలాంటి పూసలు గ్రీన్ కలర్ పూసలకి బుటాస్ పెట్టేసుకున్నాను రింగ్ టైప్ లో ఇది కూడా మేము ఇంట్లోనే రెడీ చేసుకున్నాను ఈ డాలర్ ఈ చైన్ చూసారంటే కన థ్రెడ్ అండి ఇది బాగా అబ్జర్వ్ చేయండి ఇదైతే మూడు పాయల్ జడలు ఉంటాయి కదండి ఆ జడలు రెండు జడలుగా అల్లుకునేసి రెండు అతికిచ్చేసాను సో ఇది మందంగా బెల్ట్ లాగా వచ్చేసింది చైన్ కి ఇది ఈ క్యాన్వాస్ పేపర్ కి చూడండి క్యాన్వాస్ పేపర్ కి నేను ఇలా రెడీ చేసుకున్న డాలర్ లాగా దీనికి చిన్నగా ఇలాంటి రింగ్స్ చేసుకున్నాను ఇది కూడా క్యాన్వాస్ పేపర్ తోనే చేశాను
ఈ యొక్క ఇయర్ రింగ్స్ చూసారా అండి, ఇవి వచ్చేసి కట్టెడ్ పైప్స్ అన్నమాట. ఈ కట్టెడ్ పైప్స్ మనకి సపరేట్ సపరేట్గా దొరుకుతుంది. ఇలాంటి దాంట్లో నేను ఇయర్ రింగ్స్ చేసేసుకొని చైన్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. డబుల్ చైన్ అన్నమాట ఇది, అబ్జర్వ్ చేయండి, చూడండి. ఇది వన్ చైన్, సెకండ్ చైన్, రెండు కాంబినేషన్లో చేశాను. మెయిన్గా ఇదంతా కట్టెడ్ పైప్స్ మనకు దొరుకుతుందండి షాపులలో. కాస్ట్ ఎక్కువైనా చాలా రిచ్ లుక్ ఉంటుందండి శారీస్ పైన, కాటన్ శారీస్ పైన. ఇది ఇంకొక టైప్ చైన్, ఇది కూడా ఇంట్లోనే రెడీ చేశానండి నేను. ఇది క్యాన్వాస్ పేపర్ మీద డాలర్ నేను పెద్దగా పెట్టేసుకున్నాను. మెయిన్గా ఇది అబ్జర్వ్ చేశారా, ఇది వచ్చేసి చిన్న రింగ్స్ అన్నమాట. నేను ఇలా దారం చుట్టేసుకున్నాను. ఇలాంటి బీడ్స్ మనకు దొరుకుతుంది అన్నమాట, దీనికి ఇలా చేసేసుకున్నాను. దీనికి కాంబినేషన్గా చిన్నగా రెండు బుటాస్ చేసుకున్నానండి, ఎందుకంటే పింక్ ఎక్కువ నేను వాడాను కాబట్టి పింక్ బుటాతో నేను రెడీ చేసుకున్నాను దీనికి. చూడండి ఇయర్ రింగ్స్ నేను ఇలా రెడీ చేసేసుకున్నాను. ఆ రింగ్స్తోనే నేను ఇలా చుట్టేసుకొని ఇలాంటి నెక్లెస్ లాంటివి చేసుకున్నాను బీడ్స్తో. ఇంకొక చైన్ అన్నమాట, ఇది కూడా డబుల్ లేయర్తో వచ్చిన చైన్. చూడండి ఇలాంటిది థ్రెడ్స్ మనకి చైన్స్తో పాటే మనకి ఆర్టిఫిషియల్ దొరుకుతుంది మనకి బజార్లో. నేను ఇలాంటి కలర్ తీసేసుకొని వేసేసాను నేను ఇంట్లోనే బుట్ట. ఇది కూడా క్వెలిన్ పేపర్తో. అదే కాదండి, ఇది వచ్చేసి ఇక్కడ డాలర్ పెట్టాను కదండి, ఇది చూడండి చాలా చాలా బాగుంటుంది. ఇది క్విల్లింగ్ పేపర్తోనే రెడీ చేసిన ఇయర్ రింగ్స్ అన్నమాట. ఇయర్ రింగ్స్ ఇది వచ్చేసి ఇక్కడ డాలర్, ఇలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు వేసుకున్నప్పుడు ఇలా కాంబినేషన్తో వేసుకోవచ్చు, పెద్దోళ్ళు వేసుకున్నప్పుడు ఇయర్ రింగ్స్. సో నేను ఇలా ఈ చైన్ని రెండు విధాలుగా యూస్ చేసుకుంటున్నాను. చూడండి నేను చెప్పాను కదండి ఇది ఆర్టిఫిషియల్ మనకి ఈ థ్రెడ్ చైన్స్. దీనికి జస్ట్ ఒక చిన్న డాలర్ మాత్రం రెడీ చేసేసుకున్నాను. ఇది డ్రెస్సెస్ పైన చాలా బాగుంటుందండి ఇలాంటి థ్రెడ్తో ఉన్న చైన్స్. దీనికి నేను ఇలాంటి బుట్ట రెడీ చేసుకున్నాను. జస్ట్ నేను ఇది నా లాస్ట్ చైన్, బ్లాక్ కలర్. దీనికి వచ్చేసి నేను ఇలాంటి బీడ్స్ దొరుకుతుంది కదండి, ఈ బీడ్స్ని జస్ట్ నేను ఈ థ్రెడ్ లోపలికి లోపల వదిలేసాను. దీనికి చిన్నగా బుటాస్ రెడీ చేసేసుకున్నాను. ఇది నెత్తి బిల్ అండి, నేను ఇలా జడల్లాగా వేసేసుకొని రెండు కలర్ని. దీనిపైన నేను వచ్చేసి ఇలా స్టోన్లెస్ పెట్టేశాను. ఇది డిజైన్ నేనే రెడీ చేశానండి. చూడండి ఈ రింగ్స్ ఉన్నాయి కదా, ఆ రింగ్స్కి ఇలా చేశాను నెత్తి బిల్లలాగా. ఇది చాలా బాగుంటుందండి పాపిడి బిల్ల. ఈ క్లిప్ చూడండి, ఇదైతే కనుక మన దగ్గర పాత క్లిప్స్ ఇంట్లో ఉంటాయి కదా ప్లెయిన్, ఇవి బ్లాక్ కలర్ థ్రెడ్ క్లిప్. దానికి నేను ఇలాగ సిల్క్ థ్రెడ్ ఫుల్గా చుట్టేసి దానికి నేను ఇలా గోల్డ్ పూసలతో డెకరేట్ చేసేసుకున్నాను. ఇది మిర్రర్ అండి, శారీ కుట్టిన మిర్రర్ మిగిలింటే దాన్ని నేను ఇలా పెట్టేసుకొని ఇలా చేసేసుకున్నాను. ఇది చూడండి, ఇది వచ్చేసి కొప్పు పిన్ అనమాట. నేను కొప్పు పిన్ ఉంటుంది కదండి, ఆ కొప్పు పిన్కి ఏదైనా కొంచెం డెకరేట్ చేసుకుందాంలే కొప్పు వేసుకున్నప్పుడు అనేసి ఇది నా ఇది క్యాన్వాస్ పేపర్ని నేను ఇలా కట్ చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. కొప్పుకి మధ్యలో ఇలా వచ్చేస్తుందండి. మెయిన్గా ఇది వచ్చేసి నా ఇయర్ రింగ్స్, పాత ఇయర్ రింగ్ అనమాట. ఆ పైనది దారిపోయింది, సో కింద ఉండే బుటాస్ వేస్ట్ చేయకుండా ఇలా నేను కొప్పుకి ఇలా డెకరేట్ చేసుకుంటే బాగుంటుందని ఇలా చేసేసుకున్నాను నేను. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుటాస్ అండి. ఈ బుటాకి నేను ఇలాంటి ముత్యాలు ఉంటాయి కదండి, ఇవి పర్ల్స్తో నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఇదైతే కనుక చూడండి ఇయర్ రింగ్, మెయిన్గా ఇది వచ్చేసి క్విల్లింగ్ పేపర్ ఉంటుంది కదండి దాంతో చేసుకున్నాను. ఇది మిక్కీ మౌస్ క్యాట్ అనమాట. ఇది ఈ క్యాట్ని నేను క్విల్లింగ్ పేపర్తోనే ఇలా చేసేసుకున్నానండి. చిన్నపిల్లలకి చాలా చాలా బాగుంటుంది వేసామంటే.
మీ అందరికీ కూడా చాలా చాలా థాంక్స్ అండి మీ వాల్యుబుల్ టైం ని నా ఒక జ్యువెలరీస్ చూసారు మీ వాల్యుబుల్ టైం ని కేటాయించినందుకు చాలా చాలా థాంక్స్ చాలా చాలా సంతోషంగా ఉందండి మీ అందరితో కూడా నా ఒక బ్యాంగిల్ కలెక్షన్స్ నేను మీ అందరితో షేర్ చేసుకున్నందుకు మీ అందరికి గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దయా హేమ పారడైస్ థాంక్స్ ఫర్ వాచింగ్